కేసీఆర్ ప్రభుత్వం రుణమాఫీ పైన అద్దరిపోయే శుభవార్త చెప్పడం జరిగింది అలాగే రైతు బంధు తేదీని కూడా ప్రకటించడం జరిగింది వివరాల్లోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీరు మాకిచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది పంటలపై అవగాహన మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందించే పథకాల గురించి మరియు ఆన్లైన్ సర్వీసెస్ అప్డేట్స్ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అందరికంటే మీరు ముందుగా పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి రుణమాఫీ పైన కేసీఆర్ ప్రభుత్వం అయితే స్పష్టతనివ్వడం జరిగింది రుణమాఫీపై కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం రుణమాఫీ యొక్క మార్గదర్శకాలను సిద్ధం చేయాలని అధికారులను అయితే కోరడం జరిగింది అలాగే రైతు బంధు రైతుల ఖాతాలో జమ అయ్యే తేదీని కూడా ప్రకటించడం అయితే జరిగింది అలాగే కేసీఆర్ ప్రభుత్వం రైతులను బ్యాంకు నుండి తీసుకున్న రుణాలకు సంబంధించిన వివరాలను అయితే రీషెడ్యూల్ చేసుకోవాలని కోరడం జరిగింది కానీ ప్రభుత్వం దీనికి సంబంధించిన మార్గదర్శకాలను అయితే ఇంకా విడుదల చేయలేదు దీనివల్లనే రైతుల ఖాతాల యొక్క రుణమాఫీ అమౌంట్ అనేది ఇంకా మాఫీ అనేది జరగడం లేదు కానీ లక్షలోపు ఉన్న రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని కేసీఆర్ ప్రభుత్వం అయితే హామీ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి లక్షలోపు రుణాలు ఉన్న రైతన్నల యొక్క రికార్డులన్నింటినీ బ్యాంకు వారు సిద్ధంగా ఉంచుకోవాలని కేసీఆర్ ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది ఈ రుణమాఫీకి సంబంధించి అతి త్వరలోనే చర్చలు జరిపి అర్హులైన రైతన్నలందరికీ రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి పంటలపై అవగాహన మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందించే పథకాల గురించి మరియు ఆన్లైన్ సర్వీసెస్ అప్డేట్స్ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అందరికంటే మీరు ముందుగా పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి